రాచకొండ కమిషనరేట్ పరిధిల మంచాలల హరితహారణ మొక్కలు నాటున్నారు డీజీపీ అనురాగ్ శర్మ. ఈ కార్యక్రమానికి సిటీలో ఉన్న పెద్ద పోలీస్ ఆఫీసర్లందరూ హాజరవుతున్నారు. మంచాల హరితహారం మీద ఇంకెన్ని వివరాలు సంపద చెప్తాడు. సంపద, మంచాలల హరితహారానికి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లున్నాయి? థర్డ్ ఫేజ్ లో భాగంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటుతా ఉన్నారు. దీంట్లో హైదరాబాద్ చీఫ్ ఆఫీస్ నుంచి డీజీపీ అనురాగ్ శర్మ మంచాల పోలీస్ స్టేషన్ సందర్శించుకున్నారు. లాస్ట్ టైం గ్రేహౌండ్ ఆక్టోపస్ క్యాంపస్ లో మొక్కలు నాటారు. ఈసారి మంచాల పోలీస్ స్టేషన్ ఎంచుకున్నారు. ఇక్కడ ఫారెస్ట్ ఏరియా ఎక్కువగా ఉంటుంది. అట్లాగే మొక్కలు నాటాలనే ఉద్దేశంతో చాలా రోజులుగా ఇక్కడ క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లో మొత్తం కూడా పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే డీజీపీ అనురాగ్ శర్మ అట్లాగే మిగతా పోలీసు ఉన్నతాధికారులు శాంతి భద్రతలకు సంబంధించిన విభాగంలో కావచ్చు మిగతా డిపార్ట్మెంట్స్ లో అన్ని లా అండ్ ఆర్డర్ తో పాటుగా అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు సుమారు 18 నుంచి 20 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు అట్లాగే పోలీసు సిబ్బంది మొత్తం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేల మొక్కల్ని నాటడానికి ఒకే కాలంలో మొక్కలు నాటున్నారు. డీజీపీ అనురాగ్ శర్మ ప్లాంటేషన్ ఇక్కడ ప్లాంటేషన్ చేయగానే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్లేసుల్లో కూడా ఈ మొక్కలకు సంబంధించిన నాటేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. మరికొద్ది సేపట్లో ప్రోగ్రామ్ కంటిన్యూ కానుంది. మొక్కల్ని నాటడంలో ప్రతి పోలీస్ స్టేషన్ అంటే ఎక్కడైతే నిత్యం విధులు నిర్వహించినటువంటి పోలీసులు ఎక్కువగా లా అండ్ ఆర్డర్ లో బిజీగా ఉంటారు, అట్లా పోలీస్ శాఖలో కూడా మొత్తం మొక్కలు నాటే కార్యక్రమం పెట్టారు. దీంట్లో లోకల్ గా ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థల్ని అట్లాగే స్కూల్ విద్యార్థుల్ని స్కూల్ క్యాంపస్ లో విద్యార్థులు అట్లాగే వాళ్లతో పాటుగా మిగతా సంబంధించిన రాజకీయ నేతలు వాళ్ళందరినీ కూడా అందరినీ మమేకం చేస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకున్నారు. దీంట్లో వేల మొక్కల్ని లాస్ట్ టైం నాటారు. దాంతోపాటుగా రంగారెడ్డి జిల్లాలో మంచాల పోలీస్ స్టేషన్ లో ఈసారి మొక్కల నాటే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇక్కడ ఫస్ట్ డీజీపీ ప్లాంటేషన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి కార్యక్రమం మొదలవుతుంది. దాని తర్వాత అన్ని ఎస్పీ కార్యాలయాల్లో జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ కార్యాలయాల్లో అట్లాగే పోలీస్ స్టేషన్లలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా మొక్కలు నాటాలనేది నిర్ణయం సూచించడం జరిగింది. దానికోసం సుమారు 40 లక్షల మొక్కల్ని మొత్తం కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మొక్కలన్నింటినీ నాటడంతో పాటుగా ప్లాంటేషన్ చేసినటువంటి మొక్కల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలనేది చెప్పడం జరిగింది. లాస్ట్ టైం పెట్టినటువంటి మొక్కల్ని కూడా ప్రతి పోలీస్ స్టేషన్ లో ప్రతిదాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే మొక్కలు నాటితే అవి మనిషి జీవనాన్ని పెంచుతాయి. అట్లాగే మొక్కల అవసరాన్ని గుర్తించుకుంటూ ప్రతిసారి కూడా కౌన్సిలింగ్ చేయాలి. స్కూళ్లలో కానీ లేదంటే క్యాంపస్ లో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ అవేర్నెస్ చేయడం కోసం దాదాపు 4 రోజులుగా క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. దీంట్లో భాగంగానే స్థానిక నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఉన్నారు. చెప్పండి సార్. అందరి నమస్కారాలు. ఈ హరితారం 3వ విడత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు స్టార్ట్ చేస్తున్నటువంటి శుభ సందర్భంలో మరి ఈనాడు ఈ కాన్స్టిట్యున్సీలో కూడా డీజీ గారు మంచాల మండలం మారుమూల గ్రామంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా చెట్లు నాటడం గానీ అదేవిధంగా యాచారంలో గానీ డిగ్రీ కాలేజీలో గానీ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏదేమైనా గానీ చెట్లు బ్రహ్మాండంగా పెంచాలనే ఒక కాన్సెప్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి శుభ సందర్భంలో అందరం ప్రజాప్రతినిధులం గానీ పిల్లలు గానీ ఉపాధి చేస్తున్నటువంటి అందరూ రైతాంగం గానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా వర్షాలు కూడా రావడం జరిగింది కాబట్టి చెట్లు నాటడం మంచి కార్యక్రమం, తప్పకుండా సక్సెస్ చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి చెట్లు నాటడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాదాపు హైదరాబాద్ రేంజ్ కానీ అట్లాగే హైదరాబాద్ రేంజ్ తో పాటుగా మొత్తం 31 జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్పీలకి ఆదేశాలు ఇచ్చారు. పోలీసు కార్యాలయంలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి స్కూల్లో ప్రతి ప్రాంతంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేశారు. 18 నుంచి 20 మంది ఐపీఎస్ అధికారులు మారుమూల గ్రామంలో ఎంచుకున్నారు. స్పెషల్లీ మంచాల లాంటి ఏరియా ఎంచుకోవడానికి ప్రతి ప్లేస్ లో కూడా ప్రతి ఏరియాలో కూడా మొక్కలు నాటేటువంటి సదుద్దేశంతో ఉండాలి. అట్లాగే కేవలం అర్బన్ రూరల్ ఏరియాలే కాదు ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో మొక్కలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విజువల్స్ తో చూడొచ్చు మొత్తం కూడా గౌరవవందనాన్ని స్వీకరిస్తూ డీజీపీ అనురాగ్ శర్మ మొక్కలు నాటే కార్యక్రమానికి
అనురాగ్ శర్మ ఈ రోజు రావడం జరిగింది. దాదాపుగా ప్రస్తుతం మనతో పాటుగా అనురాగ్ శర్మ సార్ చెప్పండి ఎట్లా థర్డ్ ఫేజ్ సంబంధించి. ఏంటండి థర్డ్ ఫేజ్ లో ముక్కలు? ఐ కుడ్ హియర్ యూ. ముక్కలు థర్డ్ ఫేజ్ లో కూడా నాటుతా ఉన్నారు ఎట్లా? ముక్కలు నాటుతున్నాం, అందుకే వచ్చినాం కదా అందరు కలిసి. ఇవాళ హరితహారం ఈ సీజన్ కి మొదలైతుంది, దీంతో మేము కూడా అందరు కలిసి ఇక్కడ మంచాల పోలీస్ స్టేషన్ ల్యాండ్ లో కొంచెం ఖాళీ స్థలం ఉంటే మొక్కలు నాటడానికి వచ్చినాము. లోకల్ ప్రజల్ని తర్వాత పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము. సో సక్సెస్ఫుల్ గా హరితహారం మేము నిర్వహిస్తున్నామని ఆశిస్తున్నాం. మల్లారెడ్డి గారు, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, పర్యావరణం పరిరక్షించాలంటే, బాగా వర్షాలు రావాలంటే, గ్రామీణ వ్యవస్థ బాగా అంటే బాగా ఇంకా మన వర్షాలు వచ్చి చెరువులు నిండాలంటే డెఫినెట్ గా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి దాన్ని పరిరక్షించాలి. ప్రస్తుతం పాటుగా పోలీస్ అధికారులంతా ఈ సంక్షోభం థ్యాంక్ యూ సంపత్. చూస్తున్న మూడవ విడత హరితహారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా మంచాలలో డీజీపీ అనురాగ్ శర్మ మొక్క నాటుతున్నారు. ఆ విజువల్స్ చూస్తాం.